அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபர்கத்து. சோதரலாம் சோதரம் மகாசேரா, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఖురాన్ గ్రంథంలోని 75వ సూర, సూర ఖియామాలోని 37 38 39 ఈ యొక్క వాక్యాల గురించి వివరించండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అయితే అక్కడ అల్లా తెలియచేయాలి అనుకునేది ఏంటంటే, మనకి దాని యొక్క పైన వాక్యాలు కూడా చూసామంటే కింద వరకు చివరి వరకు మనకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, అంటే ఎవరైతే ఒక మంచి విషయాన్ని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ కూడా, అంటే ఉదాహరణకి ఖురాన్ గ్రంథంలో ఉండేటటువంటి మంచి విషయాలను ఒక వ్యక్తికి చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి అర్థం చేసుకొని కూడా అర్థం చేసుకోనట్టు సత్యాన్ని తిరస్కరించి దేవుడు నన్నేం చేస్తాడు, అంటే ఉదాహరణకి ఖురాన్లో ఉంటుంది కదా, దేవుడు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు, నిన్ను నరకంలో వేస్తాడు, నిన్ను చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపుతాడు అని ఇటువంటి మాటలు చెప్తే అతనికి అతని మనసుకు అయితే అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా అతను అర్థం కానట్టు, ఇతనికి ఏమీ తెలియనట్టు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏమిటి మనిషి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాడా, ఇది ఎక్కడైనా జరుగుతుందా, ఇదంతా ఒక అబద్ధం, కట్టు కదా, పచ్చి మోసగాళ్ళు మీరంతా కూడా, పచ్చి అబద్ధాలు అనేది ఆడుతున్నారు మీరందరూ కూడా అనేటటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో అటువంటి సత్య తిరస్కారుల కోసం అక్కడ ఆ యొక్క వాక్యాలు 37 38 39 అక్కడ అలా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ మానవుడా, ఒకప్పుడు నీవు ఉన్నావా, నీవు ఒకప్పుడు లేవు. దేవుడు నిన్ను సృష్టించాడు, ఎలా సృష్టించాడో నీకు తెలుసా, ఒక చిన్న వీర్యపు బిందువుతో నిన్ను సృష్టించాడు, ఆ వీర్యపు బిందువు రక్తపు ముద్దలాగా మారింది, దాని తర్వాత దేవుడు నీకు ఒక శరీర నిర్మాణాన్ని ఇవ్వడం అనేది జరిగింది, నిన్ను స్త్రీగా మరియు పురుషుడిగా ఆ దేవుడు సృష్టించాడు, అంటే మనుషులని స్త్రీలు పురుషులుగా దేవుడు సృష్టించాడు, అందుకోసమే ఈ భూమి మీద అనేక మంది స్త్రీలు పురుషులు జన్మించినప్పటికీ కూడా అందరూ పురుషులుగాను అందరూ స్త్రీలుగాను పుట్టడం లేదు, ఒక ఆర్గనైజ్గా అంటే సరి సమానంగా పుడుతూ ఉన్నారు పురుషులు మరియు స్త్రీలు. అందరు పురుషులు పుట్టేస్తే ఇంకా వివాహం అనేది జరగదు, అందరు స్త్రీలు పుట్టేసినా ఒకరికొకరు వివాహాలు అనేది జరగదు. ఎందుకోసం ఏంటంటే, దేవుడు సరి సమానంగా అందరిని కూడా పుట్టించడం అనేది జరుగుతుంది. ఇలాగా స్త్రీ పురుషులుగా దేవుడు నిర్ణయించి నిన్ను భూమి మీదకి వదిలాడు, అంటే ఒకప్పుడు నీవు లేవు, లేనటువంటి నిన్ను దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు. అటువంటి నిన్ను నువ్వు చనిపోయిన తర్వాత, ఏమిటి నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి బ్రతికించలేడా, అదే స్వరాలు దేవుడు చెప్తాడు, నిన్ను ఎలా బ్రతికిస్తాడంటే వేలి ముద్రలతో, నీ వేలు ముద్రలు ఎలా ఉన్నాయో అలాగే నిన్ను మళ్ళీ చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు బ్రతికిస్తాడు. వేలు ముద్రల గురించి దేవుడు ఎందుకు చెప్పబడాలంటే, ఒకరు వేలు ముద్రలు ఒక వేలు ముద్రలు ఒకలాగా ఉండవు. ఉదాహరణకి ఒక కవల పిల్లలు పుట్టినప్పటికి కూడా ఇద్దరు వేలు ముద్రలు వేరుగా ఉంటాయి. దేవుడు చూసారా ఎంత అద్భుతంగా సృష్టించాడు, ఒక మనిషి రూపం ఇంకొక మనిషి రూపం వేరు, ఒక మనిషి గొంతు ఇంకొక మనిషి గొంతు వేరు, అలాగే వేలు ముద్రలు వేరు, కళలో రెటీనా వేరు, అలాగే అనేక వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ఐడెంటిటీ కోసం, ఒక మానవుల్లోనే కాదు ఒక జంతువుకి ఇంకో జంతువుకి రూపం వేరు, ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి రూపం వేరు, ఒక పువ్వుకి ఇంకో పువ్వుకి వాసన వేరు, అనేక రంగులు అనేక భాషలు అనేక ముఖ చిత్రాలు. చూసారా దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు, ఇంత బాగా సృష్టించినటువంటి దేవుడు నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి నిన్ను బ్రతికించలేరా, ఖచ్చితంగా బ్రతికిస్తాడు. ఎక్కడించి నువ్వు ఇటువంటి అన్ని గుర్తు పెట్టుకొని నువ్వు పాపాలు చేయకు, మంచిగా బ్రతుకు, మంచి పనులు అనేది చెయ్యి అని దేవుడు అక్కడ ఆ యొక్క వాక్యాలలో వార్నింగ్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే, ఓ మానవుడా, నిన్ను లేనప్పుడు నేను నిన్ను సృష్టించాను, ఇందుకోసం నీవు భయభక్తులతో నీవు బ్రతుకు, ఈ భూమి మీద చెడ్డ పనులు చేయకు, మంచి పనులు చెయ్యి, అలా చేస్తే దేవుడు నిన్ను నరకంలో వేయకుండా స్వర్గంలోకి తీసుకొని పోతాడు, స్వర్గంలో ఎల్లకాలం హాయిగా నువ్వు జీవిస్తావు, అక్కడ నీకు ఏం కోరుకుంటే అక్కడ అది నీకు లభిస్తూ ఉంది, భోగ భాగ్యాలతో కూడినటువంటి జీవితం స్వర్గంలో ఉంటుంది, కాదు కూడదని నువ్వు పాపంతో బతికితే మాత్రం ఎల్లకాలం నరకంలో మాడుతూ కాలుతూ చస్తావు అని దేవుడు అక్కడ వార్నింగ్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఇది ఈ యొక్క వాక్యాల యొక్క సారాంశం. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మరియు మీకు ఇటువంటి ప్రశ్నలు కనుక ఉంటే సమాధానం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరియు మరిన్ని వీడియోల కోసం ఇటువంటి వీడియోల కోసం ఈ యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను.